ధనలక్ష్మి ఎంటర్ప్రైజ్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి మనకు లయక్రా షర్ట్స్. చాలామంది మనకు ప్లెయిన్లో లయక్రా అడిగారనమాట మనకి. సో ప్లెయిన్ లయక్రా షర్ట్స్ తీసుకొచ్చాను. సో ఇంతకుముందు లయక్రాకి ఈ లయక్రాకి ఒక డిఫరెన్స్ ఉందండి. మనకేంటంటే ఇంతకుముందు లయక్రా అనేది మ్యాక్సిమం లయక్రా అవుతుండేనమాట. ఇదానికి కొంచెం తక్కువ లయక్రా ఉంటుంది. అంటే క్లాత్ ఇంకా కొంచెం మందంగా ఉంటుంది. లయక్రా అనేది లైట్ స్ట్రెచ్ ఉంటుంది. ఒకసారి మీరు వీడియో జూమ్ చేస్తే మీకు ఐడియా అవుతుంది అనమాట. ఇదిగోండి స్ట్రెచ్ ఉంటుంది, నార్మల్ స్ట్రెచ్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుందంటే ఆ క్లాత్ అనేది జిఎస్ఎం తక్కువ ఉంటుంది, ఈ క్లాత్ జిఎస్ఎం ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ క్లాత్లో షైనింగ్ తక్కువ ఉంటుంది, ఈ క్లాత్లో షైనింగ్ ఎక్కువ ఉంటుంది. సో కొద్దిగా డిఫరెంట్ ఉందన్నమాట క్లాత్ అనేది. ప్రైస్ మాత్రం అదే ఉంటుంది. ఇంతకుముందు తీసుకున్న లైక్రాకి ఈ లైక్రాకి కొద్దిగా డిఫరెన్స్ ఉందన్నమాట. ఓకే, ఇది ఒక కలర్ ఇదిగోండి. సో మనకి లైక్రా ఇదిగోండి, ఇది ఒకటి. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళకి చెప్తున్నాను, మేము టీషర్ట్, జీన్స్, కాటన్ ప్యాంట్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి హోల్సేల్ రేట్కి ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియో చూసే వాళ్ళకి 2-3 పీసెస్ కావాలన్నా మల్కాజీరికి రావచ్చు. మల్కాజీర్ వచ్చి సికింద్రాబాద్ నుంచి 3-4 కిలోమీటర్స్ మాత్రమే అండి. కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ పెట్టాను, లేదంటే స్క్రాల్ అయిన మీకు స్క్రీన్ పైన స్క్రాల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు లొకేషన్ అనేది ఈజీగా పెట్టేస్తాను మీకు. ఓకే, ఇదిగోండి లాస్ట్ 1 మినిట్లో కూడా మా షాప్కి ఎలా రావాలో వీడియో లొకేషన్ కూడా పెట్టాను. ఎంఎల్ ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ 350 రూపీస్ యాష్ కలర్. ఇది ట్రెండింగ్ కలర్ అనమాట, ఇవాళ చాలా నడిచే కలర్ ఇది. సెమీ లైక్రా అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కలర్ కూడా బాగుంటుంది. డార్క్ కలర్స్ ఉన్నాయన్నమాట ఎక్కువ మటుకి, లైట్ అండ్ డార్క్ రెండు అవైలబుల్ ఉన్నాయి. ఈ కలర్ చూడంత బాగుంది. సో ప్లెయిన్లో మనకి వెరైటీస్ అడిగారు, ఇదొకటి చూస్తే షైనింగ్ ఉంటుంది క్లాత్, లైక్రా ప్లస్ షైనింగ్. ఓకే, ఇదిగోండి ఇది చూడండి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి బ్లాక్ కూడా చాలామంది ఇష్టపడతారు. ఇదిగోండి బ్లాక్ కలర్ క్లాత్. ఓకే, నేవీ బ్లూ, ఇదిగోండి డార్క్ నేవీ బ్లూ, ఇదిగోండి ఇదొకటి బిస్కెట్ కలర్ అని చెప్పచ్చు. ఆనియన్ పింక్ అంటే సెలెక్టివ్ కలర్స్ అనమాట. మనకు సెలెక్టివ్ కలర్స్ అంటే ఎక్కువ ఇష్టపడే కలర్స్. మళ్ళీ దీంట్లో ఎల్లో ఆరెంజ్ అటువంటివి తీసుకురాలేదు. కస్టమర్ ఎక్కువ ఇష్టపడరు కాబట్టి సెలెక్టివ్ కలర్స్ ఏది మనకు ఎక్కువ పోతుందో అదే కలర్స్ మనం తీసుకొచ్చాము. ఓకే, సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. రెయిన్ కోట్స్ కూడా వచ్చేసాయండి, నా ప్రీవియస్ వీడియోలో నేను పెట్టాను రెయిన్ కోట్స్ గురించి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కిడ్స్ వేర్ రెయిన్ కోట్స్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట మన దగ్గర 275 రూపీస్ నుంచి. పెద్దవాళ్ళకి మనకి 350, 400, 450 and 500 రూపీస్లో కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఓకే, నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం లాస్ట్ 1 మినిట్ ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ అండి. మనం సికింద్రాబాద్ నుంచి వస్తుంటే మీకు ఒక ఆర్చ్ కనపడుతుందండి, జిహెచ్ఎంసీ ఆర్చ్ ఉంది కదండి, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఇదిగోండి జిహెచ్ఎంసీ ఆర్చ్ మీకు ఎదురుగానే కనపడుతుంది, ఇదే ల్యాండ్ మార్క్ అనమాట. మీరు చూడండి ఎదురుగానే మీకు ఒక వైన్ షాప్ ఉంది, దాని పక్కనే స్వీట్ షాప్ ఉంది, తులసి మిఠాయి షాప్ అనేసి ఉందన్నమాట మనకి. ఓకే, తులసి మిఠాయి షాప్ ఉంది కదండి, ఇదిగోండి ఈ తులసి స్వీట్ షాప్ ఉంది కదండి, స్ట్రైట్ అనమాట. ఇంతకుముందు మనం రైట్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు స్ట్రైట్ వచ్చేసేయండి. ఇలా స్ట్రైట్ వచ్చేస్తే తులసి మిఠాయి షాప్ ఆనుకొని స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట. సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో బజ్జీలు అమ్ముతుంటారు అనమాట. ఎప్పుడు ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి, ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది, ఈ లెఫ్ట్ వదిలేసేయండి మీరు. ఓకే, ఈ ఫస్ట్ లెఫ్ట్ వదిలేసి అలానే స్ట్రైట్గా వచ్చేస్తే మీకు సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది అనమాట. ఓకే, సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మీరు ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇదేనండి మనకు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ దొరుకుతుంది. ఇది ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనమాట, ఇది గేట్గా ఉంటుంది. పార్కింగ్ కూడా మీరు లోపల డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఇగో ఇలా మన వాచ్మెన్ అనమాట గోపాల్, ఈయన చెప్తే మీకు చెప్తాడు. ఓకే, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. సో ఈ లొకేషన్కి మీరు రావచ్చు.